సో ఈ ధరణి పోర్టల్ మీద ఒక చర్చ నడుస్తున్నది ఏంటంటే ఒక ఏకీకృత చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ఒక చర్చ మీదకి తీసుకొస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మన పాయింట్ ఏంటంటే ధరణి ద్వారా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటండి ధరణి ద్వారా చెరువులు కబ్జాకు గురైనాయి ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయి అటవీ భూములు కబ్జాకు గురైనాయి దళితుల గిరిజనుల బీసీల అసైన్డ్ భూములు గత ప్రభుత్వాలు ఇచ్చినవి కబ్జాలు పెట్టరు గవర్నమెంట్ తీసుకున్నది ఇట్లా రకరకాలుగా ఈ ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టబడ్డాయి దాంతోపాటు ప్రైవేట్ భూములు అంటే ప్రజల భూములు కూడా కబ్జాకు గురైనాయి అండ్ ఈ జాతి సంపద అయిన చెరువులు కానీ కుంటలు కానీ ఇవి ఇవి కూడా అటవీ సంపద కానీ కొల్లగొట్టబడ్డది ఫస్ట్ వీటిని టేక్ ఓవర్ చేయకుండా మరి మిగతా వాటి ఇప్పుడు ఏకీకృత చట్టం చేస్తాం ఇవన్నీ చేస్తాం ఇప్పుడు ఈ చట్టం చేసే కంటే ముందు మీరు ఇవన్నింటినీ సార్ట్అవుట్ చేయాలి కదా లక్షా యాభై వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయంటే ముఖ్యమంత్రి చెప్పిండట ఆ ఏంది ఇన్ని అప్లికేషన్లు ఎట్లా పెండింగ్ ఉంటే వాటిని సార్ట్అవుట్ చేయండి అంటే రిజెక్ట్ 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 అని కొడుతున్నారు దాన్ని అంటే డాష్ బోర్డ్లో నెంబర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లే అసలు తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావడానికి అంటే ప్రభుత్వ మార్పు జరగడానికి ప్రధానమైన గొడవ భూముల గొడవనే మా భూములు మా కాకుండా పోతాయి ఒక ఒక విదేశీ కంపెనీ చేతిలో ధరణి పోర్టల్ని పెట్టిండు అన్న చర్చ నుంచి కదా ఇది స్టార్ట్ అయింది మీరు అనొచ్చు విదేశీ కంపెనీ నుంచి పోర్టల్ని తీసుకున్నారు కదా బ్యాక్ తీసుకున్నారు కదా అంటే అది సరిపోదు కదా ఆ విదేశీ కంపెనీకి అప్పగించిన క్రమంలో ఎన్ని ప్రజల యొక్క భూములు కొల్లగొట్టబడ్డాయి దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలా తుది దశకు చేరిన ముసాయిదా రూపకల్పన రాష్ట్రంలోని నూట ఇరవై రెండు చట్టాలన్నీ క్రోడీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ల్యాండ్ ట్రైబ్యునల్లు ధరణి పోర్టల్ను కూడా మార్చే అవకాశం అట రామయ్య అనే రైతుకు ఒక సర్వే సబ్ డివిజన్ నెంబర్లో ఎకరా పట్టాభూమి ఉంది అదే మూలన సర్వే నెంబర్లో ఇనాం భూములు కూడా ఉన్నాయి మూల సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలోకి చేర్చడంతో రామయ్య భూమి కూడా అదే జాబితాలో చేరిపోయింది ఆ భూమిని విక్రయించడానికి ఆయనకు వీలు లేకుండా పోయింది రాష్ట్రంలో చాలామంది రైతులది ఇదే పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లో గరిష్టంగా పదిహేనేళ్లకు పైగా సాగులో ఉన్న అసైన్డ్ భూములకు పట్టాలు జారీ చేస్తున్నారు తెలంగాణలో నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములపైన హక్కులు లేక అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు తెలంగాణ రెవెన్యూ శాఖలో నూట ఇరవై రెండు చట్టాలు అమల్లో ఉండడం సమస్యల పరిష్కారానికి ప్రతిబంధకంగా మారింది రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల సేవల కోసం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో మాత్రమే యాజమాన్య హక్కుల కల్పనకు అవకాశం ఉండడంతో భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ఒక భూ సమస్య పైన ఫిర్యాదు చేసేందుకు సరైన వేదిక లేదు ఆర్ఆర్ టూ ట్వంటీ చట్టం ప్రకారం చట్టం కారణంగా తహసీల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు ఎవరికీ సమస్యలను పరిష్కరించే అధికారం లేకుండా పోయింది ఒక కలెక్టర్కి తప్ప ఇది కేసీఆర్ తెచ్చిండు రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలట టోటల్ రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలు ఇది ముప్పై మూడు జిల్లాలున్నాయి పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాలున్నాయి సాగుకు అనువైన భూమి రెండు కోట్ల యాభై ఐదు లక్షల ఎకరాలట సాగులో ఉన్న భూమి ఇదేమో సాగుకి అనువైన భూమి కానీ ఆ మొత్తం భూమిలో సాగులో ఉన్న భూమి ఎంత అంటే కోటి నలభై రెండు లక్షల ఎకరాలట వ్యవసాయేతర భూమి అంటే వ్యవసాయంకి అనువుగా లేని వ్యవసాయేతర భూమి ఏదైతే ఉందో అందులో బిల్డింగ్స్ ఉండొచ్చు ఇంకేదన్నా ఉండొచ్చు అదంతా పదకొండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు ఉందట ప్రభుత్వ భూములు దాదాపు ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల ఎకరాలు ఉన్నాయట అంటే ఈ ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎకరాలు ఇప్పుడున్నదా కబ్జా చాలా భూములు కబ్జాకు గురైనాయి ఆ భూములు పోను మిగిలిందా లేకపోతే మొత్తం భూమియా ఇక వక్ఫు దేవాదాయ ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో ఉండే భూముల ఇవన్నీ కూడా ఏవి ఈ తొంభై లక్షల ఎకరాలు ఇప్పుడు మీ మీరు ఏం చేయబోతున్నారంటే నేను అనుకోవడము పోయిన భూములు పోయినాయి ఇది చాలా ప్రమాదకరం తెలంగాణ రాష్ట్రానికి పోయిన భూములు పోయినాయి ఉన్న భూముల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం తెస్తే పెద్ద మోసం సరే ఈ చట్టం భూముల్ని కాపాడడం కోసం తీసుకొస్తే బాగానే ఉంది కానీ మరి పోయిన భూములు ఎటు పోవాలా మీరు చెప్పింది ఏంది అధికారంలోకి వచ్చే ముందు కబ్జాకు గురైన భూముల్ని వెనక్కి తీసుకొని పేద ప్రజలకి పంచుతాం ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి కట్టుబడి ఉండాలి మీ పార్టీ మీ ప్రభుత్వం లేదు లేదు పోయినై పోయినై ఇప్పుడున్నాయైతే మొత్తం అన్ని లెక్కలు తీస్తున్నాం ఆ లెక్కలు తీసి వాటిని కాపాడడానికి ఒక చట్టం తీసుకొస్తామంటే ఇది పెద్ద మోసం అవుతుంది ఇప్పటివరకు దళితుల గిరిజనుల బీసీల భూములు మొత్తం అసైన్ భూములు లాగేసినారు వాటి సంగతి తేల్చాలి పోయిన అటవీ భూముల సంగతి తేల్చాలి పోయిన గవర్నమెంట్ ల్యాండ్ సంగతి తేల్చాలి ఆ తర్వాత అన్ని వెనక్కి తీసుకొని అప్పుడు చట్టం తయారు చేయండి ఆ చట్టం పరిధిలోకి తీసుకురండి